దాని అమరావతి నిర్మాణ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఒకవైపు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మిస్తూనే మరోవైపు పరిపాలనా భవనాలను కూడా నిర్మించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. 2018 నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2019 నాటికైనా ఆ హామీని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. దసరా రోజున పరిపాలనా భవనాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం అనుకున్నా డిజైన్లు ఖరారు కాలేదు. డిజైన్ల ఖరారుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో పరిపాలనా భవన నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే హైకోర్టు డిజైన్ ఖరారు కాగా, అసెంబ్లీ ఆకృతిని మరో నెల రోజుల్లో ఖరారు చేయనున్నారు. వీటితో పాటుగా సచివాలయం, హెచ్ఓడీల ఆఫీసులు, రాజ్భవన్, సీఎం హౌస్, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ల హౌస్ భవనాల డిజైన్లను కూడా ఖరారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ప్రభుత్వం మట్టి నమూనా పరీక్షలను చేపట్టింది. రాజధాని ప్రాంతం కృష్ణానదికి దగ్గరగా ఉండడంతో ఎన్ని అంతస్తుల వరకు భవనాలు నిర్మించవచ్చో ఈ పరీక్షల ద్వారా తెలుసుకోనున్నారు. అనంతరం భవనాలకు శంకుస్థాపనలు చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనా భవనాల కంటే ముందుగా రాజధానికే తలమానికమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని బ్లూ సిటీగా మార్చడంలో ఈ రోడ్డు ముఖ్య పాత్ర పోషించబోతోంది. ఇందుకోసమే ఈ రోడ్డులో 4 వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. సీడ్ యాక్సెస్ రోడ్డును కలుపుతూ రాజధానిలో మొత్తం 11 ఆర్టీఎల్, సబ్ ఆర్టీఎల్ రోడ్లను తొందరగా పూర్తి చేసి అమరావతిలో రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాజధానిలో జరుగుతున్న పనుల తీరు చూస్తుంటే వేగం పెరిగింది. ఒక ఏడాది ఆలస్యమైనా 2019 నాటికి మొదటి దశ రాజధాని నిర్మాణం